సరే, ఈరోజు మన టాపిక్ అంగీకారతత్వం. ఏంటి? అంగీకరించడం వల్ల ఏం జరుగుతుంది? యాక్చువల్గా అంగీకరించడం అనేది ఒక హయ్యెస్ట్ స్పిరిచువల్ ఫార్ములా, అది ఒక ఆధ్యాత్మిక సూత్రము, మరింత శక్తివంతమైన సూత్రం ఇది. ఏంటి? అంగీకరించడము. ఇప్పుడు ఒక భర్త భార్యని రోజు అరుస్తున్నాడు, లేదు కొడుతున్నాడు, బాధిస్తున్నాడు. ఇక అప్పుడు ఆ భార్య ఏం చేయాలి? ఆయన మీద తిరగబడాలి, లేదా కోపగించుకోవాలి, క్రోధం రావాలి, అంతే కదా. ఇవన్నీ ఆవిడ నుంచి వచ్చే కొద్దీ ఏం జరుగుతుందంటే ఆ సమస్య తీవ్రత పెరుగుతుంది, తగ్గదు. అప్పుడు మనం క్లియర్గా దాన్ని యాక్సెప్ట్ చేసినట్లయితే, దాన్ని అంగీకరించినట్లయితే ఆ సమస్య 100% తగ్గిపోద్ది. ఒక్కటే ఫార్ములా గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా సరే. ఏదైనా ఒక పరిస్థితిని, ఒక వ్యక్తిని మనము మార్చడము కుదరలేదు అన్నప్పుడు మనం చేయవలసింది ఒకటే, యాక్సెప్ట్ చేయడం. ఈ యాక్సెప్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఎప్పుడైతే మనము యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతామో మనకు కొత్త దారులు ఏర్పడతాయి. అర్థమవుతుందా? అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఆ పరిస్థితికి సొల్యూషన్ మనకు వేరే రకం నుంచి వస్తుంది. అది ఇంకొకటి, ఒక తిరస్కార భావన మనలో ఉంది అని అంటే మనలో ఎప్పుడు కోపము, ఉద్రేకము, వీటన్నిటిని పెంచుతుంది తిరస్కార భావన. అదే అంగీకార భావం మనలో పెరిగే కొద్దీ మనలో క్షమ, శాంతి, ప్రేమ ఇవి పెరుగుతాయి. అదే భర్తని మనం తిరస్కరిస్తూ ఉన్నామంటే ఏమవుతుంది? ఆయన మీద మనకు రోజు రోజుకి ఆ ప్రతీకారం పెరిగిపోతుంది, కోపం పెరుగుతుంది. మన లోపల ఈ ప్రతీకారము, కోపము పెరిగే కొద్దీ అక్కడ పరిస్థితులు ఇంకా ఎక్కువ అవుతుంటాయి. ఆయన 3 అంశాలు వేసుకు తాగేసి వచ్చి, ఆయన 1/4 తాగేసి వచ్చి కొడతాడు మళ్ళా. బికాజ్ ఏంటి, ఇక్కడ మన లోపల పెరుగుతుంది కసి, కోపం పెరిగే కొద్ది ఏమవుతుందంటే అక్కడ రియాక్షన్ ఎక్కువైతే ఉంటుంది. ఎప్పుడైతే ఆ పరిస్థితిని, ఆ వ్యక్తిని మనం యాక్సెప్ట్ చేస్తామో అక్కడ అది తగ్గిపోతా వస్తుంది, అంతే. 100% తగ్గిపోతూ వస్తుంది, కంప్లీట్గా తగ్గిపోతుంది. ఎప్పుడు మనలో ఈ 3 పెరగాలి, క్షమ పెరగాలి, సహనం పెరగాలి, ప్రేమ పెరగాలి. అప్పుడు ఏమైపోతుంది? ఆ భర్త, అదే భర్త పూర్తిగా తాకుండా ఇంటికి వచ్చి మనల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు ఖచ్చితంగా. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనలో మార్పు తీసుకొచ్చేదానికి, మనం మరింత ప్రేమగా మారేదానికి అక్కడ ఆయన అట్ట నటిస్తున్నాడు ఆడ, అంతే, ఇంకేం లేదు. ఇక్కడ ఒక భర్త అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం, అంతే. అది భార్య కావచ్చు, ఒక కష్టం కావచ్చు, ఒక దుఃఖం కావచ్చు, ఒక దరిద్రం కావచ్చు, ఏదైనా కావచ్చు గాక, ఇవన్నీ మన లోపల ఈ 3టిని పెంచేదానికే అవి మన ముందు అక్కడ ఉన్నాయి అక్కడ. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? వాటన్నింటినీ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ మార్పు వచ్చేస్తుంది. అంగీకరించడం అంటే పారిపోవడం కాదు, గుర్తుంచుకోండి. అంగీకరించడం అంటే ఏంటి? దాన్ని పూర్తిగా రూపాంతరం చేయడం. అంటే ఆ సమస్య నుంచి పారిపోవడం కాదు, ఆ కంప్లీట్ దాన్ని చేంజ్ చేసేస్తున్నాం అక్కడ. ఎగిరిపోవడం, పారిపోవడం కాదు, ఎగిరిపోవడం, అంతే, కంప్లీట్. ఇంకొకటి కూడా వస్తుంది ఒక ఆలోచన ఏంటంటే, నేను తనను అంగీకరించడము అని అంటే తనకి సరెండర్ అవ్వడం, అర్థమవుతుందా? తనకి సరెండర్ అవడం అంటే తను అంటే ఇక్కడ వ్యక్తి కాదండి, ఒక పరిస్థితి కావచ్చు, ఏదైనా కావచ్చు, అది తీసుకోండి మీరు అలా కంప్లీట్ దానికి అక్కడ సరెండర్ అవ్వడం అన్నమాట. ఎప్పుడైనా సరే మనము ఒక దాన్ని మార్చలేకుండాము అని అంటే దాన్ని అంగీకరించి దానికి అక్కడికక్కడ సరెండర్ అయిపోయినామంటే ఇక ఆటోమేటిక్గా అక్కడ పరిస్థితి మారిపోద్ది. ఈ ఫార్ములాని మనము ఎగ్జిక్యూట్ చేయాలి లైఫ్లో. చాలా పరిస్థితులు ఉంటాయి మనకు భౌతిక జీవితంలో, అధిగమించలేనటువంటివి, పరిష్కరించుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మనం చేయాల్సింది ఒక్కటే, ధ్యానంలో కూర్చొని అర్థమైందా, దీన్ని నేను సంపూర్ణంగా శాశ్వతంగా అంగీకరిస్తున్నాను, దీని ద్వారా నాకు ఏ జ్ఞానమైతే కలగాలో ఆ జ్ఞానం నాకు ఈ క్షణమే అందాలి అని చక్కగా కూర్చొని ధ్యానం చేసి ఆ పరిస్థితికి మీరు ఎప్పుడైతే సరెండర్ అయిపోతారో ఇక ఆటోమేటిక్గా అక్కడ మారిపోతా వస్తాయి పరిస్థితి కంప్లీట్. మనకు కొత్త దారులు ఏర్పడతాయి, కొత్త దారులు ఏర్పడతాయి. ఇప్పుడు ఒకరికి డబ్బులు ఇవ్వాలి, డబ్బులు రాలేదు, అవసరం, వాడు ఒత్తిడి చేస్తున్నాడు, నాకు రావాల్సింది రాలా, వాడికి ఇవ్వలేకపోతున్నా, ఏం చేయాలి? ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది? అర్థమవుతుందా? ధ్యానంలో కూర్చొని ఈ పరిస్థితిని అంగీకరించాలి. ఏమని? ఏదైతే ఇప్పుడు నేను అనుభవిస్తున్నానో ఈ పరిస్థితిని నేను హ్యాపీగా అంగీకరిస్తున్నాను, దీని ద్వారా నేను నేర్చుకునేందుకు ఇది నా ముందు ఉంది అని ఎప్పుడైతే కూర్చొని ధ్యానంలో అలా హ్యాపీగా మనం చేసుకుంటూ ఉంటామో అప్పుడు ఎవరో ఒకరు ఫోన్ చేసి లేదా ఎవరో ఒకరి ద్వారా నీకు ఆ డబ్బులు అందుతుంది, హ్యాపీగా వాడికి ఎత్తుకు ఇచ్చేస్తాం. లేదా ఆ ఎదుట ఒత్తిడి చేసేటువంటి వ్యక్తి నీ దగ్గరకు వచ్చి ఎంతో ప్రేమతో కూల్గా మాట్లాడి అరే బాబు ఒక 6 నెలల తర్వాత తీరా నాయన అని చెప్పేసి పోతాడు. అక్కడ పరిస్థితి ఆటోమేటిక్గా మారుతుంది. ఎప్పుడు మనం మారినప్పుడు, మనం మారాలి, మన అంతరంగంలో మారాలి, మనం నేర్చుకునే దానికి సిద్ధపడాలి. అంతేగాని మనం ఏం చేస్తుంటాం ఇప్పుడు? బాధపడుతూ, తలగొట్టుకుంటూ, మొత్తుకుంటూ, నిద్రపట్టక ఆలోచిస్తూ, గందరగోళం చేసి, వాడిని తిట్టి వీడిని తిట్టి ఇట్లా ఏం చేస్తున్నాం? దాన్ని జటిలం చేసుకుంటున్నాం, ఆ సమస్యని జటిలం చేసుకుంటున్నాం. అవసరం లేదు. అందుకనే ఒక మామూలు వ్యక్తికి, ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న వ్యక్తికి ఇదొక్కటే ఇక్కడే మనం చెక్ చేసుకోవడం. వాడు సమస్యని జటిలం చేసుకుంటాడు, మనం సమస్య లేకుండా చేసుకుంటాం. సింపుల్, సమస్య ఉండదు అక్కడ. ఎప్పుడు నువ్వు దానికి సరెండర్ అయిపోయినప్పుడు ఇక సమస్య ఏముంది? అంతే కదా. సరెండర్ అయిపోయినప్పుడు ఇక సమస్య లేదు. దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు నీలో బాధ ఉండదు. సో ఆ అంగీకార గుణం మనలో మరింత పెరిగే కొద్దీ మన జీవితం మారుతూ వస్తుంటుంది. ఈ అంగీకార స్వభావంలోనే మనిషి చేంజ్ చేసుకోవాలి. స్టెప్ 1, ఫస్ట్ మన శరీరాన్ని మనం అంగీకరించాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ శరీరంతోనే మనము ఈ భూమి మీద మన జన్మని కొనసాగించాలి. కాబట్టి ఫస్ట్ మన శరీరాన్ని మనము యాక్సెప్ట్ చేయాలి. దీనికి ఒక చిన్న చిట్కా ఏంటంటే, చక్కగా ఒక అద్దం ముందు నిలబడుకొని, డ్రెస్సింగ్ టేబుల్ అంటాం కదా, దాని ముందు నించొని మన శరీరాన్ని మనం చూసుకుంటూ, నిన్ను నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను అని హ్యాపీగా దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. స్టెప్ 1. రెండవ స్టెప్ ఏంటంటే మన జీవితాన్ని మనం అంగీకరించాలి. స్టెప్ 2, నా జీవితాన్ని అంటే ఇక్కడ జీవితము అని అంటే పరిస్థితులు, వ్యక్తులు అందరూ వచ్చేస్తారు అక్కడ. సో నా జీవితాన్ని నేను ఈ జన్మలో ఈ శరీరంతో ఏవైతే అనుభవాలు పొందాలని వచ్చానో వాటన్నింటిని నేను హ్యాపీగా అంగీకరిస్తున్నాను. నెక్స్ట్ స్టెప్ భర్తని కానీ భార్యని కానీ అంగీకరించడం. నెక్స్ట్ స్టెప్ అంటే వీళ్ళిద్దరే నేర్చుకునేదానికి వస్తారు ఫస్ట్ ఇక్కడికి. ఇవి రెండు ఆపోజిట్ పోల్స్ గుర్తుపెట్టుకోండి, ఒక భర్త ఒక భార్య, రెండు ఆపోజిట్ పోల్స్ ఇక్కడ ఈ భూమి మీద క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి. అంటే వీళ్ళిద్దరూ నేర్చుకోవాలంటే అలానే ఉండాలి, ఇక్కడ అలానే ఉండాలి. ఎప్పుడైతే ఈ రెండు ఆపోజిట్ పోల్స్ ఇక్కడికి వచ్చి చక్కగా హ్యాపీగా అనుభవాలు పొందుతూ ఉంటారు, ధ్యానం చేసిన తరువాత ఇవి ఆపోజిట్ పోల్స్గా ఉండవు. ఎందుకంటే ఇద్దరు యాక్సెప్ట్ చేస్తారు కదా, భర్త భార్యని యాక్సెప్ట్ చేసింది, భార్య భర్తని యాక్సెప్ట్ చేశారు, అవి రెండు ఈక్వల్ అయిపోతాయి. భర్త ఏం నేర్చుకోవాలో నేర్చుకున్నాడు, భార్య ఏం నేర్చుకోవాలో నేర్చుకునేసింది ఇప్పుడు దాకా. సో వీళ్ళిద్దరూ ఒకరినొకరు యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళ ప్రయాణం హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ స్టెప్ పిల్లల్ని యాక్సెప్ట్ చేయడం. వాళ్ళు రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు, అంటే కొడుకు ఒక రకంగా ఉంటాడు, కూతురు ఒక రకంగా ఉంటుంది, పెద్ద కొడుకు ఒక రకంగా ఉంటాడు, చిన్న కొడుకు ఇంకొక రకంగా ఉంటారు. ఇద్దరు కూతుర్లు ఉంటే ఒకరు ప్రేమిస్తుంటారు, ఒకరు ద్వేషిస్తుంటారు. ఇప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ? ఆ పెద్ద కూతుర్ని యాక్సెప్ట్ చేయాలి, చిన్న కూతుర్ని యాక్సెప్ట్ చేయాలి. మన నుంచి వాళ్ళు ద్వేషిస్తున్నారు కదా, నేను కూడా ద్వేషిస్తానంటే కుదరదు. అంటే ద్వేషించు, పర్వాలేదు, ద్వేషించే కొద్దీ ద్వేషం పెరుగుతుంది, ద్వేషం పెరిగే కొద్దీ మీ మధ్య గ్యాప్ ఎక్కువైపోతుంది. అవసరమా? అంతే కదా. అదేదో అంటారు సామెత, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం అవసరం లేదు. బికాజ్ మన దగ్గర శక్తి ఉంది, జ్ఞానం ఉంది, మార్చుకునేటువంటి కెపాసిటీ మనకుంది, చిట్కా తెలిసిపోయింది, అయిపోయింది, ఫినిష్. ఆ ద్వేషించే కూతురుని నువ్వు ప్రేమించు, ఆమె తిట్టే కొద్దీ నువ్వు నవ్వుకో, అయిపోయింది, తిట్టడం మానేస్తుంది. సో పిల్లల్ని ప్రేమించాలి, అంగీకరించాలి. తర్వాత స్టెప్ మన చుట్టూ ఉన్నటువంటి బంధువర్గాన్ని, వీళ్ళందరినీ మనం యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. రకరకాల వాళ్ళు ఉంటారు బంధువులు, అంటే వేలెత్తి చూపించే వాళ్ళు ఉంటారు, ప్రేమని పంచేవాళ్ళు ఉంటారు, స్నేహం ఇచ్చేవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు, పెట్టేవాళ్ళు మొత్తేవాళ్ళు ఇద్దరు ఉంటారు అక్కడ. సో ఇద్దరిని అంగీకరించాలి, అంగీకరించాలి. అప్పుడు ఏమవుతుంది, మన బంధాలు బాంధవ్యాలు సవ్యంగా ఉంటాయి, సవ్యంగా ఉంటాయి, హ్యాపీగా నడుస్తాయి. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి, మనం ఉన్నటువంటి పరిస్థితులను అన్నిటినీ అంగీకరించాలి. దరిద్రం నడుస్తుంది జీవితంలో, కటకటగా ఉంది, డబ్బులకి కటకటా ఉంది, ఏం చేయాలి అన్నప్పుడు ఏం చేయలేదు, గమ్మన కళ్ళు మూసుకొని హాయిగా ఆహా ఎంత బాగుంది జీవితం, ఎస్ ఈ పరిస్థితి నుంచి నేను ఏదైతే నేర్చుకోవాలో ఆ జ్ఞానం నాకు ఇప్పుడే అందించండి స్వామి అని ఎప్పుడైతే కంప్లీట్ దానికి ఆ పరిస్థితికి మనం సరెండర్ అయిపోయినట్లయితే ఆ డబ్బు వచ్చేటువంటి దారులు తెరుచుకుంటాయి, ఆటోమేటిక్గా తెరుచుకునేస్తాయి. ఎక్కడో ఎక్కడో దగ్గర తెరుచుకొని మనకు డబ్బు వచ్చేస్తుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, నెంబర్ వన్ దాన్ని అంగీకరించాలి, అక్కడ నమ్మాలి, దాన్ని మనం చెయ్యాలి. చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు విశ్వం మనకు ఏదో ఒక దారి చూపిస్తుంది. అంత విశ్వాసం మనకు అక్కడ ఉండాలి. సో ప్రతి పరిస్థితిని మనం అంగీకరించాలి, అది దరిద్రం కావచ్చు, దుఃఖం కావచ్చు, కష్టం కావచ్చు, బాధ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని అంగీకరించండి అంతే. దాన్ని తిట్టడం మానేయండి, దాన్ని తలుసుకొని బాధపడడం మానేయండి. అది ఎలా సార్ కష్టం కదా అని అంటే కుదరదు, దాన్ని తప్పితే వేరే మార్గం లేదు. నువ్వు కాళ్ళు నొప్పి వచ్చింది, కాళ్ళు నొప్పి వస్తే నువ్వు డ్యాన్స్ వేయాలి, అది అంగీకరించడం అంటే. కాళ్ళు నొప్పి వస్తే తిట్టుకొని దాన్ని బాధపడుతూ ఉండడం కాదు అంగీకరించడం. అంటే స్పిరిచువాలిటీ అంటే అలానే ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి, అలానే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఆ కాలనీకి వచ్చి చక్కగా డ్యాన్స్ వేస్తూ కూర్చున్నావంటే రెండో రోజు అది వెళ్ళిపోతుంది, ఉండదు. ఎందుకంటే వీడు నన్ను పట్టించుకోవట్లేదు. అర్థమవుతుందా? అదే సేమ్ దరిద్రం కూడా. ఆ లేమితనం పోవాలి అని అంటే నువ్వేం చేయాలి? దాన్ని ఎంజాయ్ చేయాలి, ఆస్వాదించాలి. బా ఈరోజు అన్నం లేదు కదా, హ్యాపీగా కాస్మిక్ ఎనర్జీ తీసి ధ్యానం చేసుకుంటా, థ్యాంక్స్. ఎస్. సో ఎప్పుడైతే మనము అలా అంగీకరించడం స్టార్ట్ చేస్తామో మార్పులు సంభవించడం మొదలవుతాయి. ఫస్ట్ చేయాల్సిన పని అంగీకరించడము, ఇది గుర్తుపెట్టుకోండి. సో పరిస్థితులను అంగీకరించాలి. తర్వాత మొత్తం విశ్వాన్ని అంతా అంగీకరించాలంతే. నేచర్ని మొత్తం యాక్సెప్ట్ చేయాలి. ధ్యానంలో కూర్చొని ఈ సమస్త విశ్వాన్ని, విశ్వంలో జరిగే సంఘటనల్ని, సమస్త ప్రకృతిని నేను అంగీకరిస్తున్నాను. దీని నుంచి నేను ఏదైతే నేర్చుకోవాలో అది అద్భుతంగా నేను నేర్చుకుంటున్నాను అని కూర్చొని హ్యాపీగా మనం అంగీకరించినట్లయితే అన్నీ వస్తుంటాయి. అంతే, వచ్చేది వస్తుంటుంది, వెళ్ళేది పోతుంటుంది. అంగీకారం అంటే ఒక కొత్త ఫలితాన్ని మనం ఎంపిక చేసుకోవడం, ఇది అంగీకారం అంటే. అంటే కొత్త అవుట్పుట్ అన్నమాట మనకు వస్తుంది, అప్పుడు కొత్త ఫలితం వస్తుంది మనకు. ఆ జోబిలో ఉండేటువంటి ఆ రూపాయిని నువ్వు అంగీకరించినట్లయితే నెక్స్ట్ నీకు 100 రూపాయలు వస్తుంది. అర్థమవుతుందా? ఈ జోబీలో రూపాయే ఉంది కదా, నా రూపాయిని తిట్టుకుంటూ ఉంటే నెక్స్ట్ 100 రూపాయలు రాదు. అంటే ఒక కొత్త ఫలితం నీకు వస్తుంటుంది. కాబట్టి ఈ అంగీకరించడం అనేది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్పిరిచువల్ ఫార్ములా. అంగీకరిస్తే అనారోగ్యం పోతుంది, అంగీకరిస్తే దరిద్రం పోతుంది, అంగీకరిస్తే కష్టాలు పోతాయి, అంగీకరిస్తే సంసారంలో అన్నీ సర్దుకుంటాయి హ్యాపీగా. అర్థమవుతుందా? సో అంగీకరిస్తేనే ఏదైనా మన జీవితంలో ఒక మార్పు అనేది సంభవిస్తుంది తప్ప అంగీకరించకుండా అన్నీ నాకు కావాలి అని అంటే కుదరదు. ఇప్పుడున్న పరిస్థితిని మనము ఖచ్చితంగా అంగీకరించి తీరాలి. సో ఇది అంగీకరించడం.